యెహోషువా గ్రంథము 19వ అధ్యాయము. రెండవ వంతు చీటి షిమ్యోనీయుల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున షిమ్యోనీయుల గోత్రపక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యోదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య ఉండెను. వారికి కలిగిన స్వాస్థ్యం ఏదనగా బెయర్షువా, షెబా, మొలాదా. హజర్షువలు బాల, యజము, ఎల్తోలదు, బేతూలు, ఫార్మా. సిగ్లకు బేత్మర్కాబోదు, హజర్రుస్సా, బేత్లబాయోతు, షారుకెను అనునవి. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు. అయ్యిను, రిమ్మోను, ఎతేరు, ఆశానును అనునవి. వాటి పల్లెలు పోగా 4 పట్టణములు. దక్షిణమున రామతను, బాలక్ పేరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నీ ఇవి. షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము. షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము. ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ కనుక వారి స్వాస్థ్యము నడుమను షిమ్యోనీయుల స్వాస్థ్యము పొందిరి. మూడవ వంతు చీటి వారి వంశము చొప్పున జబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు సారీదు వరకు సాగెను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును, దబ్బాషాత వరకును సాగి యొక్నేయామునకు ఎదురుగా ఉన్న ఏటి వరకు వ్యాపించి సారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దు వరకు, దాబెరెతు నుండి యాఫియాకు ఎక్కి అక్కడ నుండి తూర్పు తట్టు గిత్త హెసరు వరకును, ఇత్తాచీను వరకును సాగి మేయా వరకు వ్యాపించు రిమ్మోను దనుక పోయెను. దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకుని అక్కడ నుండి ఇప్తాయేలు లోయలో నిలిచెను. కట్టాసు నహలాలు, షిమ్రోను, ఎదలా, బెత్లెహేము అను 12 పట్టణములను వాటి పల్లెలను, ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జబూలూనీయులకు కలిగిన స్వాస్థ్యము. నాలుగవ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇస్సాకారీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు యజ్రెయేలు, కెసుల్లోతు, షునేము, హపరాయిము, షియోను, అనహరాతు, రబ్బీతు, కిష్యోను, అబెసు, రెమెత్తు, ఏన్గన్నీము, ఏన్ హద్దా, బేత్పస్పేను అను స్థలము వరకు సాగి తాబోరు, షహచీమా, బేత్షమిషు అను స్థలములను దాటి యార్దాను వరకు వ్యాపించెను. వాటి పల్లెలుగాక 13 పట్టణములు వారికాయెను. అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇస్సాకారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. ఐదవ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆషేరీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెల్కా, తొహలి, బెతెను, అక్షాపు, అలమ్మెల్కు, అమాదు, మిషేయులు, పడమటది కర్మెలు వరకును, షీహోర్లిబ్నాతు వరకును సాగి తూర్పు దిక్కున బేత్సాగోను వరకు తిరిగి జబూలూను భాగమును, ఇప్తాయేలు లోయను దాటి బెతేమికునకును, నెయ్యేలునకును ఉత్తర దిక్కున పోవుచు ఎడమవైపునది కాబూలు వరకును, హెబ్రోను, రెహోబు, హమ్మోను, కానా, పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను. అక్కడ నుండి ఆ సరిహద్దు రామా వరకును, కోటగల సోరను పట్టణము వరకును వ్యాపించి అక్కడ నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి అగ్జీబు సరిహద్దును పట్టి సముద్రము వరకు సాగెను. ఉమ్మా, ఆఫెకు, రెహోబు వాటి పల్లెలతో కూడా అవి 22 పట్టణములు. వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున ఆషేరీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. ఆరవ వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాయిల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హెలిప్ను, జైనన్నీములోని సింధోర వనమును, అదామియను, కనుమను, ఎబ్నేయేలును మొదలుకుని లక్కుము వరకు సాగి అక్కడ నుండి పడమరగా అజన్నోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడ నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జబూలూను, పడమట ఆషేరును దాటి తూర్పున యార్దాను నద్ద యోదా వరకు వ్యాపించెను. కోటగల పట్టణములు ఏవనగా జిద్దీము, జేరుహుమ్మతు, రక్కతు, కిన్నెరెతు, అదామా, రామ, హసోరు, కెదెషు, ఎద్రయి, ఏన్ హసోరు, ఇరోను, మెగ్దలేలు, హోరేము, వేతనాతు,
బేత్షెమెషు అనునవి. వాటి పల్లెలు కాక 19 పట్టణములు. ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 7వ వంతు చీటి వారి వంశముల చొప్పున దానీయుల పక్షముగా వచ్చింది. వారి స్వాస్థ్యపు సరిహద్దు జొరియా, ఎష్టాయేలు, ఇర్షమెషు, షెయిల్బీను, అయ్యాలోను, యతాయేలోను, తిమ్న, ఎక్రోను, ఎత్తేకే, ఇబ్బితోను, బాలాత, యహూదు, బెనేబెరకు, గత్రిమ్మోను, మేయర్కోను, రక్కోను, యాపో అను స్థలములకు వ్యాపించెను. దానియుల సరిహద్దు వారి యద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానియులు బయలుదేరి లెషము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకుని కొల్లపెట్టి స్వాధీనపరుచుకుని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషమునకు దానను పేరు పెట్టిరి. వాటి పల్లెలు కాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానియుల గోత్రములకు కలిగిన స్వాస్థ్యము. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువాకు స్వాస్థ్యమిచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిమీయుల మన్య ప్రదేశములో ఉన్న తిమ్నత్ సెరహ్ను అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులును షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారమునద్ద యెహోవా సన్నిధిని చేట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి.